అనంతపురం జిల్లా కదిరి ఎన్పి కుంట మండలంలో మండల అధ్యక్షుడు కసిటి రామ్మోహన్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వజ్రభాస్కర్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కారణంగా పనులు లేక నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మి సొమ్ము చేసుకోవాలని కుతూహలంలో ఉందని, లాక్డౌన్ అయిపోయిన తర్వాత మరో 15-20 రోజులు మద్యం అమ్మకాలు నిలిపివేసి ఉంటే బాగుండేదన్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి పేద ప్రజలకు 5,000 రూపాయలు వాలంటీర్ ద్వారా అందించాలన్నారు. లక్షా 10,000 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. 90,000 నిత్యావసర సరుకులు మోడికెట్ల రూపంలో బీజేపీ కార్యకర్తలంతా కూడా వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని వారితో పాటు నా వంతు కృషిగా ఈ కార్యక్రమాలను చేసుకుంటూ ముందర పోతున్నాం. జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా నిత్యావసర సరుకులు పంపిణీతో పాటు చాలామందికి ఇక్కడికి వచ్చిన తర్వాత సమస్యలు చూస్తున్నారు. చాలామంది వాటర్ లేవని, ఇంకా రేషన్ కార్డు రాలేదని, పెన్షన్ రాలేదని, ఈ గ్రామ వాలంటీర్లు ప్రతి 50 ఇళ్లకు ఒకరిని పెట్టినామని చూస్తున్నారు. కానీ ఈ రోజు వరకు డోర్ డెలివరీ చేయడం కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంట్ నుంచి రావాల్సిన డెలివరీ మెకానిజం చాలా వరకు అస్తవ్యస్తంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అమ్మి దాని వల్ల డబ్బులు చేసుకోవడం అనే కుతూహలంలో ఉండడం తప్పితే పేదవాడిని కడుపు కొడితే ఏ విధంగా ఉంటుందనే విషయంలో ఈ కొద్ది రోజులు ఇంకా ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా 10-15 రోజులు, ఒక 20 రోజులు మద్యం అమ్మకాలు నిలిపింటే చాలా బాగుండు. నిత్యావసర సరుకుల రేట్లు కూడా పూర్తిగా పెంచేస్తున్నారు. పేదవాడిని నడ్డి ఇరిగే విధంగా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. జరగబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి వాళ్ళ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ గవర్నమెంట్ నుంచి రావాలి. ప్రతి కుటుంబానికి 5,000 ఇవ్వాలని మేమేమైతే చూస్తున్నాం, మళ్ళీ చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి పేదవానికి 5,000 రూపాయలు కుటుంబానికి ఇచ్చినట్లయితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో పేదవానికి పనులు లేక ఇంటి దగ్గర ఉండడం వల్ల ఖచ్చితంగా 5,000 రూపాయలు ఈ వాలంటీర్ల ద్వారా చేర్చాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ నిత్యావసర సరుకులు పంపిణీ పేదవానికి కూడా అందే విధంగా బీజేపీ పార్టీ వీలైనంత వరకు ఇంకా లాక్డౌన్ అయిపోయినా కూడా